గుంటూరు జిల్లా బోయపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 48 లక్షల విలువగల గంజాయిని చిలకలూరుపేట పోలీసులు సీజ్ చేశారు. విశాఖపట్నం నుంచి చెన్నై తరలిస్తున్న కారులో బోయపాలెం వద్ద పంక్చర్ అయ్యి అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు కారు దగ్గరికి వెళ్లి చూడగా గంజాయి ప్యాకెట్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును వెలికితీసి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సుమారు 240 కేజీలు గంజా ప్యాకెట్స్ 240 కేజీలు సుమారు గంజా ప్యాకెట్స్ తీసుకొని ఈ విజయవాడ వైపు నుంచి వస్తున్నాయి కారు. అది కారు రైట్ సైడ్ కారు బ్లాస్ట్ అయ్యి మన మార్జిన్లో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని అంతా పరిశీలించి మేము ఇప్పుడు మధ్యవర్తి సమస్యలో సీజ్ చేసాము, కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఎవరు గుర్తు తెలియని వాళ్ళు చేసినారు. ఇది యాక్చువల్గా తమిళనాడు కారు. ఇప్పుడు ఇంజిన్ నెంబర్ చేసాము చూస్తే తమిళనాడు అనిపిస్తుంది. అది మనం డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇది ఎక్కడి నుంచి వస్తుంది.